ఉద్యోగ ఉపాధ్యాయులు గెజిటెడ్ పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం 15 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయా సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. గత ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ అని చెప్పి 1వ తేదీన జీతం ఇవ్వలేదని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్ అన్నారు. ప్రజాప్రభుత్వంలో 1వ తేదీ జీతం వస్తుందని కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రావట్లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యోగులు ఏకతాటిపై 15 తర్వాత ఒక జేఏసీ కాన్స్టిట్యూట్ చేసుకున్నాం. 15 మంది స్టీరింగ్ కమిటీతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమంలో అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా పాల్గొన్నారు. దాదాపు 150 సంఘాలు ఇలా జేఏసీ లో భాగస్వామ్యం అయినది. మన గత ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వకుండా చేసిన ప్రభుత్వం ఇలా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు జీతం ఇచ్చే విధంగా సంతోషమైన గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూనే ప్రశ్నలు అడగండి. ఇలా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఇంకొక 5వ డిఏ కూడా వచ్చే క్రమంలో మరి సిపిఎస్ అయితే మీరు మా ప్రభుత్వం వచ్చాక రద్దు 15 రోజుల్లో ఒక మరొక సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలను మాట్లాడుకుని అన్ని జిల్లాలను ఏకీకృతం చేసుకొని అన్ని సమస్యలకు సాధన సదస్సుగా చేసి